Sri Ganeshaya Namaha, Sri Sai Nathaya Namaha. He Sarvadara Mayureswara, Sarva Sakshi Gauri Kumara. He Achintya Lambodara, Pahimam Sri Ganapate. Tu Sakala Ganancha Adisha, Manoni Manati Ganesha. Tu Samanta Sarva Sastramsa, Mangala Rupa Falachandra. He Sarade Vagvilasini. సమర్థ సద్గురు సాయి సశరీరంతో ఉన్నప్పుడు ఆయన నివసించిన ద్వారకా మాయలో స్వయంగా తాను వండి వచ్చిన భక్తులందరికీ భోజనాన్ని పెడుతూ ఉండేవాడు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుందన్నాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయి. ఈ రోజున మనము భోజనం చేస్తున్నాము అంటే, వస్త్రం కట్టుకుంటున్నాము అంటే, ఒక నీడలో ఉంటున్నాము అంటే, అది ముమ్మాటికి ఆ సాయినాథుడి యొక్క కృపే, అనుగ్రహమే. మన ఇంట్లో ఒక పుట్టినరోజు జరుపుకోవాలి, ఒక పిల్లవాడిదంటే ఎంతో ఘనంగా జరుపుకుంటాం. లేదు, మన ఇంట్లో మన పితృదేవతలు కాని మన చనిపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ చనిపోయిన రోజుని మరలా భోజనం పెట్టి ఎవరికన్నా వస్త్రాన్ని ఇచ్చి ఘనంగా జరుపుకుంటూ వారికి మన యొక్క ప్రేమను చాటి చెప్తాం. तुझे अस्तित्व मनोनि व्यवहार चालती जगताचे तू ग्रंथकाराचि देवता तू भूषण देशाचे सर्वदा तुझी अवज्ञात अगाध सत्ता नमो तुझसी जगदंबे हे पूर्ण ब्रह्म संत प्रिया हे सगुण रूप पंडरीराय कृपार्णवा परम सदया పాండురంగా నరహరే తూ అవజ్ఞాచ సూత్రధార తుజి వ్యాప్తి జగబర అవగే శాస్త్రే విచార కరతి తుజా స్వరూపచ పుస్తక జ్ఞాని జే జే కోణి త్యాతు నగవ శశి చక్రపాణి త్యా అవజ్ఞా మూర్ఖాణి శబ్దవాదా కరావా తులా జానతి ఏక సంత बाकी चे होति कुंठित तुला माजा दंडवत आदरे अष्टांगी हे पंचव्रक्त शंकरा हे नररुंड मालाधर हे नीलकंठ दिगंबर ओंकार रूप पशुपते तुझे नामे जाचे वोटी त्याचे दैन्य जाया उटावुटी ऐसा आहे दुर्जटी महिमा तुजा नवाचा तुजा चरण वंदून मेहे स्तोत्र करी तो लेकन यासा करावे साह्य पूर्ण तू सर्वदा नीलकंठा आता बंधु अत्रिसुता इंदिरा कुल देवता श्री तुका रामादि सकल संता देवी अवज्ञा भाविकांसी जय जय जि साईनाथ पतित पावन कृपावंता तुजापदी टेवी तो मादा आता अभय असूदे तू पूर्ण ब्रह्म सौख्य धामा तूची विष्णु नरोत्तमा अर्धांगीति సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి.
ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథుడు. తూ నర దేహదారి పరమేశ్వర తూ జ్ఞాన నబీచ దినకర తూ దయేచ సాగర భవరోగ ఔషధి తూ తూ హీన దీనా చింతామణి తూ తవ భక్త స్వర్దుని తూ బుడతి యానా భవ్యతరణి తూ భీతాసి ఆశ్రయ జగాచే ఆద్య కారణ జేకా విమల చైతన్య తే తుమీ చ ఆహా దయాదనా విశ్వః విలాస తుమచాచి ఆపన జన్మ రహిత మృత్యుహీన ఆపన ప్రత తే చ ఆకరే కలూనయే తే పూర్ణ విచారే శోధిత జన్మ ఆని మరణ హీ దోన్హి అజ్ఞాన జన్య దోహో పాసున్ అలిప్త ఆపన ములే చ మహారాజ పాని జరాత ప్రగటలే మనూన కాదే తే ఉపలలే తే పూర్వీ చ హోతే పూర్ణ భరలే ఆలే మాత్ర ఆతుని కాచేత్ ఆలే జీవన మనూని లాదలే అభిధాన జరా ఐసే తిజలా గుణ్ జిలా భావీ కాచచి లాగలా ఆని ఆటల హేములి టావే నజల కాకి జల కాచేల దేతా నవతే మహత్వములి కాచేసి మాత్ర అభిమాన జీవనాచ పరిపూర్ణ మనూనతే ఆతతాదారున్ ధైన్యవస్తాయేతిసి నరదేహి కాచకరి శుద్ధ చైతన్య విమలవారి కాచ అనంత హోతి జరి తరిన పాలతాతో యదా ఐసా కాచ అజవర బహుత జాల్యా భూమివర హల్లి అజూన హోనార్ పుడేహి కాలవస్తేనే తా ప్రత్యేక కాచే ప్రత నిరాలే నావరూప మిలత జేనే కరుణ జగతాత ఓలక త్యాచి పటతసే ఆత చైతన్య ప్రత మీతు మనే నా ఉచిత కాకి జే. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్. సంభవేతే ద్వైతా తేచి చైతన్య నిశ్చయే ఆని వ్యాప్తి చైతన్యాచి ఆవగ్యా జగాటాయి సాచి మగమీ తూయా భావనేచి సంగత కైసి లాగతే మనూన ఆజన్మ ఆపణం మీ మనతసే దయాధన అజ్ఞాన నగచ్య కందనా కరణ్యా వావే వజ్రతుమి జలమేఘ గర్భిచే ఏక పనే ఏక సాచే అవతరణే భూమి వరి హోతా త్యాచే భేద హోతి అనేక జే గోదేచ్యా పాత్రాత్ తే గోదా మనోన వాహినే జాత్ జే పడే కుపాత్ తైసినా త్యాచి యోగ్యత సంత రూపా గోదావరి తే దీల తుమ్హి ఆహవరి అమ్మీ తిల్లరు కూప సరోవరి మనోని భేద తుమ్హామ్మా అమ్మా బహవాయ కృతార్థ ఆలే సాహిజే తమ్హా ప్రత శరణ సర్వదా జోడునహత కాకి పవిత్రత తుమ్హటాయి పాత్రాములే పవిత్రత ఆలీ గోదా జలాసి సర్వదా నుసత్య జలత పాహతా తే ఏక పనే ఏకచి పాత్ర గోదావరీచే జేకా ఠరలే పవిత్ర సాచే
తే టరణ్యాద్ భూమి చే గుణదోషటాలే సాప్యపహ మేఘ గర్భే చ ఉదకాల జో భూమి భాగన బదల విభాల త్యాచ భూమి చ భాగాల. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్. ఇతరత్రాజే జలపడలే త్యానే పదగుణ స్వీకారలే రోగీ కడు కారటాజాలే మూలచే గోడ అసూని తైసే గురువరా ఆహేయేద్ చడ్రి పూచీన ఘానజేత్ త్యా పవిత్ర పిండా ప్రత సంత అభిధాన శోభతసే మనూన సంతతి గోదావరి మీ మనూనతో సాజిరి ఆవద్యా జీవతాహేకరి ఆపులి శ్రేష్ట యోగ్యత జగదారంభ పాసును గోదా అహేచ నిర్మాణ తోయాహి బరలే పరిపూర్ణ తుటీన జాలి ఆజవరి పహజేవా రావణారి ఏతా జాల గోదా తీరి త్యావేలచే తేదిలవారి టీకే కోటున అజవరి పాత్ర మాత్రే చౌరలే జలసాగర మిలాలే పావిత్ర కాయమారాహిలే జలపాత్రాంచ ఆజవరి ప్రత్యేక సంవత్సరి జూనే జూవుని నవేవారి ఏత పాత్రాభితరి తోచ న్యాయ తుమాంకాయ శతక తేచ సంవత్సర త్యా శతకాతీల సాధువర హేచ జల సాచార నానా విభూది హ్యాలాట యా సంత రూప గోదేశి ప్రథమ సంవత్సరాచి పూర్వాలా నిశ్చయేసి సనత్సక సనందనాచ మాగూను నారద తుంబరు ధ్రువ ప్రహ్లాద బలి నృపవర్ శబరి అంగద వాయుకుమార విదుర గోప గోపిక ఐసే భౌత ఆజావరి ప్రత్యేక శతక మాజారి పూర ఆలే పరచ్యావరి తే వర్ణన్య అసఖ్యమి యా సాంప్రతాచ్యా శతకాత్ సంత రూప గోదే ప్రత ఆపన పూర్ ఆలత సాయినాద నిశ్చయే మనోన తమచ్యా దివ్యచరణ మీ కరీతో వందన మహారాజ మాజ్యా దుర్గుణాపాహు నకా కిమపిహి మీ హీన దీన అజ్ఞాని. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్.
పాతక్యాంచ శిఖామణి యుక్త అవజ్ఞ కులక్షణాంని పరి అవేహర్ కరుణక లోహ అంగీ చ దోష మనన ఆని పరీస గావీచ లేడ్య ఓహోలాస గోదాన లావి పరతవూని మాధ్య మదీల్ అవఘీఘన ఆపుల్య కృపా కటాక్షే కరుణ కరాకర వేగే హరణా హీచా వినతి దాసచి పరీసాచ సంగహోవున లోహచేతే లోహాపన జరీన హోయా గురువరాహరణ తరీహీనత్వ పరీసాసి మలాపాపీ ఠేవునక ఆపనాహీనత్వ ఘేవునక ఆపనా పరీస మీ లోహదేక మాజీ చాడ ఆపనతే బాలక అపరాధ సదైవ కరితే పరీన మాత రాఘవతే హే అనూన ధ్యానతే కృపా ప్రసాద కరావా హే సాయినాథ సద్గురు తూచా మాజా కల్పతరు భవాబ్దిచే భవ్యతారు తూచా అససి నిశ్చయే తూ కామదేను చింతామణి తూ జ్ఞాన నభించ వాసరమణి తూ సద్గుణాంచి భవ్యకాని అధవా సోపాన స్వర్గీచ హే పుణ్యవత పరమ పావన హే శాంతమూర్తి ఆనందఘన హే చిస్వరూప పరిపూర్ణ హే భేదరహిత జ్ఞాన సింధో హే విజ్ఞానమూర్తి నరోత్తమ హే క్షమా శాంతి చ నివాసధామ హే భక్త జనాంచ విశ్రామ ప్రసీద ప్రసీద మజప్రతి తూచా సద్గురు మచ్చీందర్ తూచా మహాత్మా జాలందర్ తూ నివృత్తినాద జ్ఞానేశ్వర కబీర సేకనాథతు తూచా బోధలా సావత తూచా రామదాస్ తత్వత తూచా తుకరామ సాయినాథ తూచా సకా మానిక ప్రభు యా ఆపుల్య అవతారాచి పరీ ఆహే అగమ్య సాచి ఓలకు ఆపుల్య జాతీచి హోవూన దేతాం కవనాతే కోణి ఆపనా మనతీయవన్ కోణి మనతి బ్రాహ్మణ ఐసి కృష్ణ సమాన లీలా ఆపన మాండిలి శ్రీకృష్ణ సా పాహువున్ నానా ప్రకారే వదలే జన కోణి మనాలే యదుభూషణ కోణి మనాలే గురాకి యశోదమనే సుకుమార బాల్ కంసమనే మహాకాల్ ఉద్ధవమనే ప్రేమలే అర్జునమనే జ్ఞాన జేటి. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్. తైసే గురువర ఆపనాసి జే జాచ్య మనాసి యోగ్య వాటేలా నిశ్చయేసి తేతే తుమా మనాతసే మసీద ఆపులే వసతిస్థాన్ విందా వాచున్ అసతీకాన్ ఫాత్యాచ తాహుపాహున్ యవనా మనూనె బాగతుమా తైసి అగ్నిచ ఉపాసన పాహుని ఆపులి దయాధన నిశ్చయ హోత అముచ్య మనాకి ఆపన హిందూ మనూని పరిభేద హే వ్యావహారిక్ యాతే చాహుతీల తార్కిక్ పరి జిజ్ఞాసు భావిక్ త్యానవాటే మహత్వయాచే ఆపులి ఆహే బ్రాహ్మస్థితి జాత గోత నాపణా ప్రతి ఆపన అవాగ్యాచే గురుమూర్తి ఆహా ఆద్య కారన్
యవన హిందూ చే విపట ఆలే మనూన తదైక్య కరణ్య భాలే మసీద అగ్నిలా స్వీకారిలే లీలా భక్త సదాభవయ ఆపన జాత గోతాతీత స్వదస్తూజికా సతు తీచ తుమి సాక్షాత్తు తర్కాతీత సాచకి తర్క వితర్క చే ఘోడే చాలలేకితి ఆపణాపుడే తేదే మాజే బాపుడే శబ్దటికతీల కోటిని పరిపాహుని తుమ్హాల మౌనినయే ధరితామల కాకి శబ్దహేచ స్తుతిల సాహిత్య ఆహేత వ్యవహారి మనూన శబ్దే కరుణ్ జే జే హోయిల వర్ణన్ తేతే సద్వదాకరిన్ ఆపుల్య కృప ప్రసాదే సంతాచి యోగ్యతా బలి దేవాహున్ ఆగలి ఆజాదు జూసునాహి ముళి స్థాన జవలా సాధుంచ హిరణ్య కశ్యపురావణాల దేవద్వేషే మృత్యువాల తైసాయే కహి నాహి గడల ప్రకార సంహస్తనే గోపీ చందే ఉకిర్ద్వాసి గాడిలే జాలందరాసి పరిత్యా మహాత్వాసి నాహి వాటలా విషాద్ ఉలట రాజా చ ఉద్ధారకేల చిరంజీవ కరుణీ సోఢిల ఐసా సంతాచ్య యోగ్యతేల వర్ణాన్ కరావే కోటవరి సంత సూర్య నారాయణ కృపాత్యాంచాచి ప్రకా సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థాన్ని ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జయ సాయినాథ్. సంత సుఖదా రోహిణి రమణ కౌముదీతి తృక్తుపా సంత కస్తూరి సోజ్వల కృపాత్యాంచి పరిమళ సంత ఇక్షు రసాల్ రసనవాలి తృక్తుపా సంత దుష్టు దృష్టాం ప్రతి సమసమాన నిశ్చితి ఉలటు పాప్యావరి ప్రీతి ఆలోట త్యాంచి వసతసి గోదావరి జలత్ మలకటతే చ దువాయాయేత్ నిర్మలతే సందుకేత్ రాహే లాంబ గోదే పాసుని జే సందూకి మధ్యే బసలే తేహి వస్త్ర ఏకద ఆలే హోతే దువావయా లాగీ భలే గోదావరి చే పాత్రాంత్ ఏదే సందుక వైకుంఠ గోదా తుమి నిష్టా ఘాట్ జీవాత్మే హేచ్ ఫట్ షడువికార మలత్వాంచ తుమచ్చ పదాచే దర్శన హేచ ఆహే గోదా స్నాన అవజ్ఞ మలాతే ఘాలవున్ పావన కరణే సమర్థ అంహి జనహే సంసారి మలత ఆహో వరచ్యావరి మనూన అమీచ అధికారి సంత దర్శన ఘేన్యాస్తవ గౌతమి మాజీ విపుల నీర్ ఆని ధూనే మలకట ఘటావ తైసే చ పడల్యా సాచార త్యాచే హీనత్వ గోదేసి తుమ్హి సగన సీత తరువర్ అంహి పాందస్తు సాచార్ తాపత్రయాచాహ ప్రకర్ తాపలసే చండాంసు త్యాచా తాపా పాసున్ సదయా కరా రక్షా గురురాయ సత్కృపేచి శీతలాచాయ ఆహే ఆపులి లోకత్తర్ వృక్షాకాలి భైసూను జరీ లాగేత వరుణవును తరిత్యా తరులాగున్ ఛాయా తరు కోణమనే తుమచ్చా కృపే వీణపా.
సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్. జగంతా భరే హోనే నాహి అర్జునాలా శేష సాయి సకాలాధలా ధర్మస్తవ సుగ్రీవ కృపణే విభీషణ సాదలాసే రామరాన సంతాములే చ మోఠే పనా లాదలా శ్రీహరీసి జ్యూచే వర్ణన వేదాంసి నహోయ ఐసా బ్రహ్మాసి సగుణ కరుపునా భూమిసి లాజ్విలే సంతా నించ దామాజినే బస విలామహర్ వైకుంఠపతి రుక్మిణీవర్ చోకోబానే ఉచలన్యా ఢోర్ రాభవిలే త్యా జగతాత్మయా సంత మహత్వా జానున్ పానివాహి జగజ్జీవన్ సంతకరే చ యజమాన సచ్చితానంద ప్రభూచే పారబోలనేన లగేయాత తూచామా మాతా పిత హే సద్గురు సాయినాథ సిరిడి గ్రామ నివాసియా బాబా తుమా చ లీలే చ కోనా నలగే పాడసాచ తేదే మాజీ అర్షవాచ టికేల సాంగ కోటున్ జడ జీవాంచ ఉద్ధారార్థ ఆపన ఆలా సిర్దీత్ పాని ఓతిన్ పనత్యాత్ దీవే తుమ్హి జాలిలే సవాహాత్ లకాడాచి ఫలే ముంచక కరోణ సాచి ఆపుల్య యోగ సమర్థ్యాచి శక్తిదావిలి భక్తజన వాంజపనా కైకాంచ తుమ్హి కేలాత హరణ సాచ కీత్యే కాంచ రోగాచ ద్విమేడ కేలత ఊదినే వారణ్య ఐహిక సంకటే తుమ్హాన కాహి అసఖ్యవాటే పిపీలికే చే కోటును మోటే ఓజే మాని గజపతి అసోవాత గురురాయ దినావరి కరాదయ మీ తుమచ్య లాగలో పాయ మాగేన లోట మాజలగి తుమ్హి మహారాజ రాజేశ్వర తుమ్హి కుబేరాచే కుబేర తుమి వైద్యాంచే వైద్య నిరార్ధ తుమ్హా వినాన శ్రేష్ట కోణి ఆవాంతరాచే పూజేశ సాహిత్య ఆహే విశేష పరి పూజవయా తుమ్హాస జగీ పదార్థాన రాహిల పహా సూర్యా చియాఘరి సనా దీపావళి అలీఖరి పరీతి త్యానే సాజిరి కరావి కోణత్యా ద్రవ్యే సాగరాచి సమవావయ సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి.
ఆ సాయినాథుడు కృపకు పాత్రులుగా. జై సాయినాథుడు. వన్హిలాగీ సేకావయ అగ్నికోటున్ ద్యావాతరి జే జే పదార్థ పూజేచే తే తే తుమచ్య ఆత్యాచే అంశ అదేచ అసతి సాచే శ్రీ సమర్థ గురురాయ హే తత్వదృష్టి చే బోలనే పరిణ తైసి జాలీమనే బోలలో అనుభవా వినే శబ్దజాల నిరర్ధక వ్యావహారిక్ పూజనాజరి తుమచే కరూమి సాంగాతరి తే కరయానాహి పదరి సామర్థ్య మాజ్య గురురాయ బహుతేక కరుణ కల్పన కరితో తుమచ్చ పూజన తేచ పూజన దయాఘన మాన్యకరాయ దాసేచ ఆతా ప్రేమాశ్రుకరుణ్ తుమచే ప్రక్షాళితో చరణ్ సద్భక్తి చే చందన ఊగలూన్ లాభితో కఫని శబ్దాలంకారాచి గాలితో హి తుమాంసాచి ప్రేమ భావయా సుమనాచి మలా గల్యాంత ఘాలితో ధూపకుత్సితాపనాచ తుమ్హాం పుడే జాలితో సాచ జరితో వాయిట్ ద్రవ్యచ పరీన సూటేలా ఘాన త్యాసి సద్గురు వినయితరత్ర జే జే ధూప జాలితాత్ త్యా ధూప ద్రవ్యాచ తేదే ఐసా ప్రకార హోతసే ధూప ద్రవ్యాసాగ్నిచ స్పర్శ హోత క్షణీసాచ సువాస సద్గుణ తదంగీచ జాతల్త్యాలా సోడును తుమచ్చా పుడే ఉలటే హోతే ఘానతే వడి అగ్నిత జలతే సద్గుణ ఉరతి పాహుణ్యాతే అక్షయించే జగాస మనిచే జాలల్యా కుత్సి తపన మలరహిత హోయిల మన గంగే చెగేల్వా గడులపన్న మగతి పవిత్ర సహజచి దీపమాయా మోహాచ పాజలితో మీహాసాచ తేనా వైరాగ్య ప్రభేచ హోవో గురువర లాభమసి శుద్ధ నిష్టేచే సింహాసన దేతే వసవయాకారన త్యాచే కరుణయాగ్రహణ భక్తి నైవేద్య స్వీకర భక్తి నైవేద్య తుమికానేన తద్రస మాల పాజని కాకీమి తూమసే తాన్హే పై. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మనస్ మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్. మనుమాజే దక్షణ తీమి అర్పితో ఆపాన జేనే నురేల్ కర్తేపన కసాచహి మజకడే ఆతా ప్రార్థన పూర్వక మాత్ర గాలితో మీ దండవత్ తే మాన్యహోవో ఆపణాప్రత పుణ్యశ్లోక సాయినాథ శాంతచిత్త మహాప్రజ్ఞ సాయినాథ దయాదన దయా సింధో సత్స్వరూప మాయా తమ వినాశన జాత గోతాతీత సిద్ధ అచింత్యా కరుణాలయ పాహి మాం పాహి మాం నాథ శిరిడి గ్రామ నివాసియ శ్రీ జ్ఞానార్క జ్ఞానదాత్య సర్వమంగళకారక భక్త చిత్త మరాలాహే శరణాగత రక్షక సృష్టికర్త విరంచీతు పాతాతు ఇందిరాపతి జగత్రయాలయానేత రుద్రతో తూచ నిశ్చితి తుజ వినే రీతా కోటే తావనాయా మహీవరి సర్వజ్ఞతు సాయినాథ సర్వాంచా హృదయాంతరి క్షమా సర్వాపరాధాంచి కరావీహేచి మాగనే
అభక్తి సంశయాచాత్య లాటా శీఘ్ర నివారణే తూ దేనో వత్సమీతాన్హే తూ ఇందు చంద్రకాంతమి స్వర్ణ దీరూప త్వత్పద ఆదరే దాసహానమి తేవ ఆతా సిరిమాజ్య కృపే చాకర పంజర శోక చింత నివారాభి గణోహా తవ కింకర యా ప్రార్థనాష్టకే కరుణ మీతో కరీ సాష్టాంగ నమన పాప తాప ఆని దైన్య మాజే నివార లవలాహి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. సాయి భోజన్ నిజంగా ఇదొక గొప్ప అవకాశం, మనందరికీ బాబా ఇస్తున్నటువంటి అవకాశం. నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏంటంటే, వాళ్ళు జనరల్గా ప్రపంచ తీరు మనం విమర్శించటమేం కాదు, పరిస్థితులు అవి ఎవరైనా అలా కోరుకుంటారు. ఒక పుట్టినరోజు అంటే 10 మంది ఫ్రెండ్స్తో మనం ఎంజాయ్ చేద్దాం, ఒకటి ఇంకోటి ఏదైనా సరే, కానీ మన సాయి సర్వస్వం కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మాకు ఇంత ఒక అకేషన్ వస్తుందా, దాన్ని పురస్కరించుకొని సాయి భోజనంలో పార్టిసిపేట్ చేయాలని సంకల్పించుకున్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.